ఐదు గంటలకు లేచినా కదా ఎట్లా అనిపిస్తుంది నీకు? మా కుషిని తీసుకురా, నీకు వెళ్తుండు, ఈయన నన్ను తీసుకొని వచ్చిండు. నేనైతే 5 గంటలకు లేస్తాడు. ఈవెనే మా పుష్పక్క నువ్వుగా కారుతనే ఉంది, దీనికి ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. సో నేను ఈరోజు మార్నింగ్ 5 o'clock లేచి పూజ చేసిన, చూపిస్తారండి నేను చేసిన పూజ. ఇగో పూజ చేసిన, దీపం పెట్టిన. సో ఇప్పుడు అయితే వంట చేస్తున్నా. సో ఈరోజు మొత్తం డే మొత్తం ఎట్లుంటుందో మీకు చూపిస్తా. ఓకే, నేను మా ఆయన కలిసి ఈరోజు మార్నింగ్ లేచి పూజ చేసినాం. నేనైతే 5 గంటలకు లేస్తాను. సో ఈరోజు కూడా 5 గంటలకు లేచిన, దాని గురించి మా ఆయనని అడుగుదాం ఒకసారి. చెప్పు, నేను 5 గంటలకు లేచినా కదా ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏ ఫోన్ మీద వాటర్ పోస్తావు అట్లా? సో మా ఖుషికి ఇంకా స్నానం చేయించలేను, వంట అయితే అవుతుంది. చెప్పే, నేను రోజు 10 గంటలకు లేస్తాంటావు కదా, మరి రోజు 5 గంటలకు లేచినా ఏమంటావు? సో మా ఆయనకి హనీ వాటర్ కూడా పెట్టిస్తా డైలీ మార్నింగ్ ఇవ్వంగానే. సో ఈరోజు పెట్టించిన తాగుతుండు. దొండకాయ కర్రీ ఖుషి కోసం. ఇంకా ఖుషికి బాగా బాడీ మొత్తం ఇచ్చింగ్ అవుతుంది, దురదలేస్తుందని వేకాపు మసలు పెడుతున్నా వేపాకు. సో రైస్ అవుతుంది. ఈరోజు ఏంటి శేఖర్ మీ ప్లానింగ్స్? శేఖర్ మా ఆయన కెమెరా పెడితే ఇట్లా కొంచెం షై అన్నమాట మాట్లాడాడు. సో మా ఆయన టిఫిన్ పెట్టిన మిల్లెట్ దోశ విత్ చట్నీ. బాగుందా? అవును. చూడండి ఫ్రెండ్స్, 8:30 వరకు నేను వంట మొత్తం కంప్లీట్ చేసి మా ఆయన టిఫిన్ కూడా పెట్టిన. సాటిస్ఫై శేఖర్? గుడ్ గర్ల్ కదా, ఎప్పుడు అనవు కదా పని చేయమని. ఒక్కరోజు అండి, నా రోజు ఎవరు వండుతారు? మిల్లెట్స్ అన్ని కలిపి దోశ చేస్తున్నా అట్లా అన్నమాట సంగతి. ఇట్లా అయితే ఒక 2 ఎక్స్ట్రా తిన్నా ఏమంత ఫ్యాట్ కాదని చెప్పి ఇది ప్లాన్ చేసిన. తెస్తున్నానండి, మా ఆయనకైతే అసలు ఆగనే ఆగదు ఫ్రెండ్స్. క్రిస్పీ కావాలంటావు, దోశ కాలిందాక ఆగవు. బాక్స్ కట్టుకొని వెళ్తుండు ఒక 1 వీక్ నుంచి మా ఆయన. సో బెండకాయ ఫ్రై అనమాట, ఇది ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత ఇంట్లోనే కర్రీ చేసిన, అందుకే ఇట్లా మాడిపోయింది అని మళ్ళీ అనకండి, మాడలేదు అట్లనే అవుతుంది. జొన్నలు కూడా వేస్తాం కదా, ఆ లేట్ కాలడం లేట్ కాలుతుంది అనమాట. పెసర్లు, జొన్నలు, మినప్పప్పు అన్ని బాగుంటుంది దోశ. మా ఆయనకు బాక్స్ కట్టిన ఫ్రెండ్స్, మీరే సాక్ష్యం ఫ్రెండ్స్, ఇంకెప్పుడైనా నా మీద చెప్తే నమ్మొద్దు. ఇది మా ఆయన బాక్స్, లంచ్ బాక్స్. తిని బిడ్డ, ఫాస్ట్గా తిని. బొట్టు పెట్టు. లేదు, అయిపోయింది స్నాక్స్, యాపిల్ పెట్టిన. దేవుని కాడ పెట్టు. మా ఆయన పోతుండు ఫ్రెండ్స్, లంచ్ బాక్స్ పట్టుకొని నేనే కట్టించిన. మొక్కినావా? మళ్ళీ మొక్కు, మంచిగా మొక్కు. బ్యాగ్ వద్దా? ఖుషి వెళ్తుంది స్కూల్కి. చెప్పులు వేసుకో ఖుషి, చెప్పులు వద్దా వేసుకో. బాయ్ ఖుషి, బాయ్ ఖుషి, బాయ్ ఖుషి.
బాయ్ బాయ్ ఖుషి. నడు నడు లేట్ అవుతుంది, పప్ప తిడతాడు. బాయ్ జాబిలమ్మ. బాయ్ మమ్మీ. ఇగో ఇగో తీసుకో. బాయ్ ఖుషి. బాయ్ శేఖర్. బాయ్ బాయ్ కిష్ 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 కిష్. క్రిస్పీ దోశ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా, పాపమైన ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయిండు. కుషిన్ తీసుకొని స్కూల్కి. నేను ఇప్పుడు టిఫిన్ చేసుకుంటా, టీవీ చూసుకుంటా, టిఫిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంట్లో మొత్తం బట్టలన్నీ కొన్ని ఉన్నాయి, మడత వేసేటి బట్టలు మడత వేయాలి. వంట అయిపోయింది, కిచెన్లో కొంచెం సదరాలి. వంట చేసిన దగ్గర అంతా కొంచెం పిచ్చి పిచ్చిగా అయింది. ఇంకేముంది పని అంటే కొద్దిసేపు పండుకోవాలి. పొద్దున్న లేస్తున్నా కదా నిద్ర వస్తుంది. నాకు నిద్ర ఏం వస్తలేదు. సో ఇంట్లో బట్టలు మొత్తం ఇట్లున్నాయి, ఇవన్నీ మడత చేయాలి, ఇళ్ళంతా కొంచెం సదరాలి. ఆ బెడ్ పైన కూడా బెడ్షీట్ వేయాలి, పిండడానికి తీసుకుంటే నిన్న వాషింగ్ మిషన్లో. సో ఇది కూడా మొత్తం సదరేయాలి ఇదంతా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో, మా కిచెన్ మొత్తం ఇట్లా అయ్యింది మెస్సీ మెస్సీ మెస్సీ. సో ఇదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి మా ఆయన ఇంట్లో ఉంటే ఏం చేస్తూ పండుకుంటూ 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 అంటాడు. సో ఇప్పుడు చూపిస్తాను నేను ఏం చేస్తాను. సో బెడ్రూమ్లో కూడా బెడ్షీట్ వేసేసిన. సో బెడ్రూమ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో హాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ కిచెన్, కిచెన్ కూడా కంప్లీట్. ఏం లేదు, ఇవి అంట్లో ఒకటి ఉన్నాయి, ఇవి పనామా చేసేస్తుంది. సో నేను చేసిన వర్క్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు బయట వెళ్ళి కూర్చొని ముచ్చట పెడతా. బయట మా పుష్పక్ ఉంటుంది, మా పుష్పక్కతో కొద్దిసేపు ముచ్చట పెడతా. మీకు కూడా చూపిస్తారండి. బట్టలు ఉన్నాయి మిషన్లో, అయినా కారేయాలి. సో అప్పటి వరకు కొద్దిసేపు ఇక్కడ బయట ముచ్చట పెడతా. ఓ లేదు పుష్పక్క, పుష్పక్క ఏం చేస్తున్నావు బయటికి రా. ఈవనేమో పుష్పక్క మొత్తం అన్ని సదిరి అన్ని చేసేసిన పని అయింది, మస్తు పని అయింది. మా పుష్పక్క సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. సో కొద్దిసేపు ముచ్చట ఆడి కుషన్ పోయి తీసుకొని వస్తాను. ఫైనల్గా ముచ్చట కంప్లీట్ చేసుకొని ఇంట్లో కూతున్నా. అంటే డైలీ ఏం పోను నేను, చాలా రేర్ అన్నమాట. ఎప్పుడో ఒకసారి. కుషికి ఆల్రెడీ టైం అయింది, 12 అవుతుంది. సో మళ్ళీ పండుకుంటే నిద్ర వస్తుంది, మళ్ళీ మర్చిపోతా. ఒకసారి ఇట్లనే అయింది, 12:30 అవుతుంది, ఇంకొక 30 minutes కదా అని చెప్పి నేను కళ్ళు మూసుకున్నా, నిద్రపోయినా. యవ్వ 2 అవుతుంది టైము, యా భయమైంది అమ్మా అని చెప్పి. లేట్ అయిపోయింది, మళ్ళీ అట్లా లేట్ అవుతుంది అని చెప్పి కొద్దిసేపు పోయి బయట కూర్చొని వచ్చిన. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది, ఇంకా 12:40 అవుతుంది. ఇంకొక 10 minutes ఆగి పోయి కుషన్ తీసుకొని వచ్చి చూపిస్తాం. ఓకే బా. సో స్టార్ట్ అయిన కుషన్ తీసుకుని రానికి టైం 1 అవుతుంది. స్కూటీ పైన వెళ్తున్నా.
స్కూల్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను. మా కుషిని తీసుకురా, నీకు వెళ్తుండు, ఈయన నన్ను తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చి ఇగో నేను పడ్డా చూడు, పడ్డా చూసినావా? అబ్బా లేక లేక ఈరోజు దేవుడికి దీపం పెట్టి పూజ చేస్తే చూడు ఎట్లా అయిందో. అందరూ నువ్వు తొందరగా రా మమ్మీ, తొందరగా రా అన్నావు కదా, అందుకే నేను తీసుకురా నీకు వచ్చి పడ్డా. అమ్మా చాలా నొప్పి అవుతుంది, నైట్ వరకు ఇంకెక్కువ అవుతుంది వచ్చి నొప్పి చూడు చూడు. మస్తు నొప్పి అవుతుందమ్మా, సో నేను అంత ఎక్కువ స్పీడ్లో ఏం లేను, కొంచెం ఆ రోడ్డు ఎట్లుందంటే బాగా ఉష్కే ఉష్కే, చిన్న చిన్న కంకర్ ఉంది, అటు సైడ్ నుంచి ఒక లారీ వస్తుంది, నా ముందు నుంచి ఒక అతను వస్తుండు హెల్మెట్ పెట్టుకొని, సో ఆయన ఇట్లా బ్యాక్ సైడ్ టర్న్ అయింది అనమాట. టర్న్ కాగా నేనేమన్నా ఏ ముందు ముందు చూడు అన్నా అని నేను బ్రేక్ వేసిన, నేను బ్రేక్ వేసేసరికి స్కిడ్ అయి పడ్డా. సో పడడం అనేది కామన్ ఎవరైనా సరే, కాకపోతే ఎంత మెల్లిగా పోయినా ఎంత స్పీడ్గా పోయినా పడాలని ఉంటే పడతారు కదా ఖచ్చితంగా. సో నాకు కూడా అట్లనే అయ్యింది ఈరోజు, చాలా నొప్పి అవుతుంది, మస్తు నొప్పి అవుతుంది, నొప్పి మాత్రం ఘోరంగా అవుతుంది, ఎన్ని రోజులు తగ్గుతుందో ఏమో ఇది. కానీ ఇప్పుకో బిడ్డ డ్రెస్ ఇప్పేసి ఇట్రా అయిపోతుందా, నొప్పి అవుతుంది ఖుషి, మస్తు నొప్పి అవుతుంది. నిన్ను తీసుకురానికే వచ్చిన స్కూల్ కంటే మళ్ళీ పోక్ పోక్ అంటావు, నేను రాకపోతే ఎవరు తీసుకొస్తారు నేను? పప్ప లేడు. అబ్బా ఇప్పు డ్రెస్ ఇప్పు, పోయి కాళ్ళు చేతులు కడుక్కొని రా బాత్రూంలోకి వెళ్ళి. సరే నన్ను ఇట్లా వదిలేసి పోతావా, నాకు దెబ్బ తాకింది కదా, నన్ను వదిలేసి పోతావా? ఈ పడ్డది ఒక ఎత్తు అయితే మా శేఖర్ ఏమంటాడో అని ఇంకా భయం అవుతుంది నాకు. ఏమంటాడంటే ఆ బండి ఖరాబ్ అయింది, అది వలిగిపోయింది, ఇది వలిగిపోయింది అంటాడు, కానీ ఆ బాన పిల్లలకి ఎంత దెబ్బ తాకిందని అనుకోడు. మంచిగానే ఉన్నా కదా మాట్లాడుతున్నావు కదా, ఎక్కువ దెబ్బ తాకితేనేమో అప్పుడు బండి గురించి ఆలోచించాడు, ఇప్పుడు మాట్లాడుతున్నా నడుస్తున్నాను కదా, సో బండి కోసం ఆలోచిస్తాడు. ఒప్ప అవుతుంది, నువ్వేమో బయటికి పోయి నువ్వు తిరగనీకే, నిన్ను తీసుకురానికి వచ్చి నేను పడ్డా చూడొకసారి పెట్టుకున్న బిడ్డ నొప్పి. ఎఫర్ ఫిష్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్లీప్ తిను. మా ఖుషి కన్నం పెడుతున్న ఫ్రెండ్స్, ఇప్పుడు నొప్పి మాత్రం చాలా వస్తుంది, మా ఖుషి మాత్రం అస్సలు అర్థం చేసుకుంటలేదు, మస్తు సతాయిస్తుంది ఈ రోజు, ఇట్లా సతాయిస్తుంది, రోజు ఏమో సైలెంట్గా ఆడుకుంటుంది, ఈరోజేమో తినమంటే తినకుండా సతా ఇస్తుంది, వీళ్ళ డాడీ ఏమి ఇంకొస్తలేడు. చాలా వద్దా అయ్యా, నిద్ర వస్తుందా, బజ్జుకోపో పో బిట్టా మంచం పైకి ఎక్కి బజ్జుకో పో. మస్తు ఘోరంగా నొప్పి లేస్తుంది కాలు మాత్రము, అబ్బా మస్తు నొప్పి అవుతుంది మా శేఖర్ ఇంకొస్తలేడు, బ్లడ్ కంటిన్యూగా కారుతనే ఉంది, ఎన్ని టిష్యూ పేపర్స్ పెట్టినా కానీ కూడా ఒక టిష్యూ పేపర్సే అన్నీ అయినాయి, కానీ బ్లడ్ మాత్రం కంటిన్యూగా కారుతనే ఉంది, దీనికి ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు.
అసలు మా శేఖర్ ఎట్లా రియాక్ట్ అయ్యిండు, నన్ను తిట్టిండా కొట్టిండా అసలు ఏమన్నాడు తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. పెయిన్ అయితే మస్తు ఘోరంగా వస్తుంది, బ్లడ్ కంటిన్యూ ఇట్లా కారుతానే ఉంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. మా శేఖర్ వచ్చిందా కావాలి.